హాయ్ ట్వినీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు ఈ వీడియో అయితే కనుక మీకు బ్యూటిఫుల్ పర్ల్స్ కలెక్షన్స్ అయితే మీకు చూపిస్తున్నానండి. ప్యూర్ బీడ్స్ కలెక్షన్స్ అనమాట. సో విఎం జ్యువెలర్స్ అండి వీళ్ళు, వచ్చేసి మనకి బెంగళూరులో అయితే ఉంటారు. అండ్ వీళ్ళ దగ్గర డైమండ్ కానీ, గోల్డ్ కానీ, సిల్వర్ కానీ, జెమ్స్ కానీ, బర్త్ స్టోన్స్ కానీ, ఇవన్నీ కూడా 916 బిఐఎస్ హాల్ మార్కెట్ జ్యువెలర్ కలెక్షన్స్ అండి. సో కంప్లీట్ వీడియో అయితే మీరు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు, వీడియో లాస్ట్ వరకు చూడండి. బోల్డ్ అన్ని వెరైటీస్ అనమాట. ఇవి కాకుండా మీరు స్టోర్కి వెళ్తే ఇంకా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయండి, మీకు కావాల్సినట్టుగా మీరు తీసుకోవచ్చు. అండ్ మనకి కొరియర్ కూడా ఉంటుందండి, ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా కూడా కొరియర్ కూడా చేస్తారు. హ్యాపీగా ఆన్లైన్ ద్వారా కూడా బుకింగ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ అడ్రస్ వచ్చేసి బెంగళూరు విజయనగర్ అండి, బిహైండ్ న్యూ బిఎంటీసీ బస్ స్టాండ్, సుబ్బన్న గార్డెన్, 7th మెయిన్ అనమాట. అండ్ ఇది అట్టిగుప్పే మెట్రో స్టేషన్ ఉంది కదండి, పర్పుల్ లైన్ మెట్రో, అక్కడ నుంచి అట్టిగుప్పే మెట్రో స్టేషన్ జస్ట్ ఒక 3 to 5 minutes అండి, వాకబుల్ డిస్టెన్స్ అనమాట, ఎక్కువ లాంగ్ కూడా ఉండదు. సో ఈజీగా మనం స్టోర్కి అయితే వెళ్ళిపోవచ్చు. ఇంకేమైనా అడ్రస్ విషయంలో డౌట్ ఉంటే డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, అండ్ స్క్రీన్ మీ కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంటుంది. ఏమైనా ఫర్దర్ అడ్రస్ ఎంక్వైరీ ఉంటే కనుక మీరు ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. అలాగే అడ్రస్ విషయం కూడా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. అండ్ విఎం జ్యువెలర్స్ వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. అందులో ఏమంటే వాళ్ళు కూడా రీసెంట్గా మనకి కొత్త కొత్త వెరైటీస్ మన కోసం అనమాట, సో కలెక్షన్ అన్నీ కూడా అప్డేట్ చేస్తూ ఉంటారు కాబట్టి మీరు ఆ లింక్ కూడా ఓపెన్ చేసి ఫాలో చేయండి, రెగ్యులర్ అప్డేట్స్ కూడా మీరు చూసుకోవచ్చు. అండ్ పర్టికులర్గా ఈ వీడియోలో చూపించిన డిజైన్స్ మీకు ఏదైనా నచ్చిందనుకోండి స్క్రీన్ షాట్ తీసి మీరు బుకింగ్ చేసేసుకోవచ్చు. సో మరి ఇలాంటి బ్యూటిఫుల్ వీడియో మీరు చూడాలి అనుకుంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ కలెక్షన్ నచ్చిందా, వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా ఈ వీడియోని ఖచ్చితంగా వాళ్ళకి షేర్ చేస్తే వాళ్ళు కూడా చూస్తారు, హ్యాపీగా వాళ్ళు కూడా షాపింగ్ చేసుకుంటారు. సో రండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. స్టార్టింగ్ ఏం కలెక్షన్ చూపిస్తున్నారు మేడం మీరు? నేను రూపీ కలెక్షన్ చూపిస్తా ఉన్నాను మ్యామ్. ఓకే, స్టార్టింగ్. ఇవి ఎల్లా రూపీస్? ఒరిజినల్ రూపీసా మేడం ఇది? ఎల్లా ఒరిజినల్ ఇదే మ్యామ్. ఇది వాటర్ జాస్తి ఇదే. ఓకే ఓకే. సో అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఎల్లా ప్యూర్ లో వచ్చేస్తుంది? ప్యూర్ లో ఉంది. ఓకే, స్వల్ప స్వల్ప కలర్ డిఫరెన్స్ అండి. ఓకే, కొంచెం లైట్ కలర్ నుంచి డార్క్ కలర్ అలా కలర్స్ అయితే ఉంటుంది. అండ్ ఇది పూర్తి దండ తొగబోదా మేడం? తొగబోదు. ఇన్ కేస్ వాళ్ళకి ఒక 2 లైన్స్ 3 లైన్స్ అలా సపరేట్ సపరేట్ గా లైన్స్ కావాలంటే ఇస్తారా? అంటే కొంతమంది ఏంటంటే ఫుల్ సెట్ తీసుకుంటారు, కొంతమంది ఏమంటే ఇలా 2 లైన్స్ లా కావాలని కూడా అడుగుతారు కదండి. సో అలా అనమాట. సో మనం కలెక్షన్ అయితే చూద్దాము, మిడిల్ లో కూడా మీ డౌట్స్ అన్ని కూడా నేను క్లియర్ చేసేస్తాను. ఇవన్నీ కూడా రూబీ స్టోన్స్, రూబీ బీడ్స్ అనమాట. వాటిలోని స్మాల్ సైజ్ ఉంటుంది అండ్ మీడియం స్మాల్ సైజ్ ఉంటుంది. అండ్ కొంచెం ఇవేమంటారు, రూబీనే కటింగ్స్ వచ్చింటుంది. ఓకే, కటింగ్స్ టైప్ వస్తుంది అనమాట. ఎందుకంటే పెండెంట్లు చేసి, సైడ్ పెండెంట్, పెద్ద పెండెంట్ చేసి వేసుకునే దానికి. అంటే ఎక్కువగా ఇవి గోల్డ్ జ్యువెలరీకి యూజ్ చేసుకుంటాం కదండి. సో అలా అనమాట. అంటే ప్రైస్ ఎలా ఉంటుంది మేడం, వీటి కాస్ట్ మీరు ఎలా ఇస్తారండి? క్యారెట్ ప్రైస్ వస్తుంది మ్యామ్. ఓకే, ప్రీషియస్ బీడ్స్ ఉంది, అంతా క్యారెట్ వైజ్ వస్తుంది. క్యారెట్ వైజ్ అంటే అప్పుడు ఏమైనా లూజ్ తీసుకోవచ్చా లేకపోతే? లూజ్ లేదు మ్యామ్, లూజ్ ఏమో, లైన్ కావాల్సి ఇస్తాం. ఓకే, లైన్ కావాలంటే ఇస్తారు. అదేమంటే వెయిట్ చెక్ చేసేటప్పుడు క్యారెట్ వైజ్ గా చెక్ చేసి ఎంత వెయిట్ ఉంటే అంత చార్జెస్ అనేది మీరు తీసుకుంటారు అనమాట. అండ్ అంటే ఇప్పుడు డైరెక్ట్ గా స్టోర్ కి రావాలంటే అడ్రస్ ఎక్కడ వస్తుంది మేడం? ఇది మాది విజయనగర్ అట్టిగుప్పే మెట్రో స్టేషన్. అట్టిగుప్పే నుంచి బై వాకే కదా? వాక్ వల్ల 4 మినిట్స్ వాక్ ఉంటుంది జస్ట్. అంటే నిదానంగా వచ్చే వాళ్ళకి దాన్ని బట్టి ఒక 5 to 10 minutes వాకబుల్ డిస్టెన్స్ అండి. మీరు 5 మినిట్స్ అంతే వాకబుల్. శనేశ్వర టెంపుల్ సుబ్బన్న గార్డెన్, ఇక్కడ ల్యాండ్ మార్క్ అయితే కనుక శనేశ్వర టెంపుల్ ఉంటుంది, అది గుర్తు పెట్టేసుకోండి. నేను డిస్క్రిప్షన్ ఫుల్ అడ్రస్ గూగుల్ మ్యాప్ లొకేషన్ కూడా ఇస్తాను. మీరు ఏమైనా అడ్రస్ డౌట్ ఉంటే కనుక మేడం నెంబర్ స్క్రీన్ మీద ఉంటుంది, కాంటాక్ట్ చేయండి. అంటే ఇప్పుడు డైరెక్ట్ గా స్టోర్ కే కాకుండా మీరు ఏమైనా కొరియర్ కూడా చేస్తారా మేడం? ఇవి కొరియర్ చేస్తాను మ్యామ్. ఇప్పుడు స్క్రీన్ షాట్ తీసుకొని ఎవరు అడుగుతారో వాళ్ళకి కొరియర్ చేస్తాను. ఓకే, అంటే మనం ఈ వీడియోలో చూపించిన డిజైన్స్ మీకు ఏదైనా పర్టికులర్ గా నచ్చినాయి అంటే కనుక స్క్రీన్ మీద నేను నెంబర్ ఇస్తానండి, ఆ నెంబర్కి వాట్సాప్ చేస్తే మీరు ఆన్లైన్ బుకింగ్ చేసుకోవచ్చు. సో మినిమం పర్చేజ్ ఏమైనా చేయాలా మేడం ఇది? అవును మ్యామ్, మినిమం కొరియర్ ఇదంటే 10,000 చేస్తే మాత్రం ఇచ్చేస్తాం. ఓకే, మినిమం 10,000 రూపీస్ కంపల్సరీ పర్చేజ్ చేసుకోవాలండి. షాప్కి వస్తే ఇంకేముందండి, 50,000 ఈజీగా తీసుకుంటారు కస్టమర్. 30,000 to 50,000 మినిమం బేసిక్ అయితే పర్చేజ్ చేస్తారనమాట. మీకు కొరియర్ కూడా ఇస్తామంటున్నారు, బట్ మినిమం 10,000 రూపీస్ అయితే కంపల్సరీగా బై చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ డిజైన్ చూసేద్దాము. అండ్ వీటిలో కలర్స్ కూడా ఉంటాయి మేడం, లేకపోతే ఓన్లీ సింగిల్ సింగిల్ కలర్స్ ఉంటుంది ఇంకా? ఇల్ల, ఇదరల్లి రూబీలి తుంబా కలర్స్ బరుతాయి. ఓకే, అంటే ఇందులో గ్రీన్ కావాలండి? ఇది డార్క్ కలర్ ఇదే. ఇదరల్లి గ్రీన్ కలర్ బేకాగిత్త అంతే? ఇది గ్రీన్ అంతంద్ర ఎమరాల్డ్ కొట్టొగుతది. ఎమరాల్డ్ ఇదే. ఇది రూబీ సెక్షన్ మాత్రం ఫస్ట్ తోర్స్తాది నా. ఓకే ఓకే. సో మీరు వీడియో ఎండింగ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకోకుండా. సో నెక్స్ట్ డిజైన్ వెళ్ళిపోదాం. ఇది రూబీనే ఇదే. ఇది రూబీ తంబల్స్ బరుతాయి. రూబీ తంబల్స్ శాతం అంతా హెల్తారే. ఓకే, చెనగిదే మేడం,
చాలా బాగున్నాయి అసలుకి కలెక్షన్స్ అయితే. ఇక్కడ పెడుతూ ఉన్నప్పుడు అయితే కనుక చూస్తుంటే ఒక్కొక్క పీస్ ఒక్కొక్క ఏమంటారు యాంటిక్ కంట్రోల్ అంటే ఆ టైప్ అయితే వచ్చేసేసింది. వైట్ పోల్ ఇచ్చారా? పర్లేదు, కాస్ట్ ఏం ఇల్ల. ఇది నాకు షో ఇర్లికి అంత హాకిది. ఓకే, కొంచెం డిజైన్ లాగా పెట్టారన్నమాట. క్లోజ్ ఆదరే కాణసోదిల్లల. అవునవును, దగ్గర దగ్గర ఉంటే ఏంటంటే తెలియదు అనమాట లుక్. అందుకని వైట్ పోల్ వేయడం వల్ల కొంచెం లుక్ కూడా మనకి డిఫరెంట్ డిజైన్ వచ్చింది. హాకిదీని సిట్రిన్ ఇది. ఓకే, ఇది సిట్రిన్. ఇది అంతే టైప్ బర్త్. ఇది పంకిన్ సిట్రిన్. వావ్, చాలా బాగుంది. ఎల్లీ సిట్రినే వస్తుంది, ఇవన్నీ సిట్రినే వస్తుంది. దానిలో ఇదేమంటారండి? ఇది పంచి మంచి పగడాలండి, ఇటాలియన్. పుల్లె హౌళ ఇదే, ఇటాలియన్ హౌళ అంటారు కదండి ఇవి అనమాట. తెలుగులో పగడాలు అంటాం అనమాట. కూరలు అంటారు పగడాలు. ఎక్కువగా గోల్డ్ జ్యువెలరీకి ఇవి యూజ్ చేస్తారు. లేదంటే పర్టికులర్ గా ఓన్లీ సింపుల్ గా ఇవే వేసుకోవాలన్నా వేసుకోవచ్చు. లేదంటే జ్యువెలరీకి మీకు ఏమన్నా కస్టమైజేషన్ కూడా చేస్తారు మేడం ఏమన్నా గోల్డ్ కి మీ దగ్గర? ಎಲ್ಲಾ ತರನು ಮಾಡ್ಕೊಡ್ತೀವಿ ಮೇಡಮ್. ಕಸ್ಟಮೈಸ್ ಕೇಳಿದ್ರೆ ಕಸ್ಟಮೈಸ್ ಮಾಡ್ಕೊಡ್ತೀವಿ. ಪೆಂಡೆಂಟ್ಸ್ ಇದೆಲ್ಲ ಹಾಕಿ, ಇಲ್ಲ ಅವರೇ ಪೆಂಡೆಂಟ್ಸ್ ತಂದಿದ್ರೆ ಕಸ್ಟಮೈಸ್ ಮಾಡ್ಕೊಡಿ ಅಂದ್ರೆ ಮಾಡ್ಕೊಡ್ತೀವಿ. ಓಕೆ, ಮಿಮ್ಮಲ್ ಏಮನ್ನ ಮೀರು ಚೇಸ್ತಾರ ಲೇದು ವಾಳ ಐಟಮ್ ತೀಸ್ಕೊಚ್ಚಿ ಮಾಕು ಈ ಬೀಡ್ಸ್ ಕೂಡ ಆಡ್ ಜೇಸಿ ಮಾಕು ಕಸ್ಟಮೈಸೇಷನ್ ಚೇಯಣ ಅನ್ನ ಕೂಡ ಚೇಸ್ತಾರ ಅನ್ನಮಾಟ. ಸೋ ಪ್ರೈಸ್ ಐತೇ ಗನಕ ಇಕಡೆ ಏಮಿ ವಿಡಿಯೋ ಮನ ಚೆಪ್ಪೇಕ ಅವದಂಡಿ. ಅದೇಮಂತ ಕ್ಯಾರೆಟ್ ವೈಸ್ ಗ ಇದು ಕ್ಯಾಲ್ಕುಲೇಟ್ ಚೇಸಿಸ್ತಾರ ಕಾಬಟ್ಟಿ ಮೀ ಸ್ಕ್ರೀನ್ ಶಾಟ್ ಪೆಟ್ಟಂಡಿ ದನ್ ವೆಯ್ಟ್ ಎಂತ ಉಂದಿ ಏಂಟನೆ ಕ್ಲಿಯರ್ ಗ ಮೀಕು ಚೆಪ್ತಾರು. ఓకే, నెక్స్ట్ ఐటమ్ ఇది నవరత్న బీడ్స్ బరత్న. నవరత్న అంటే మల్టీ కలర్ వస్తుంది. నైన్ కలర్స్ కదా? నవరత్న అంటే నైన్ కలర్స్ ఇలా ఇదరని పేరే నవరత్న. ప్రీషియస్ బీడ్స్ అంటే. ఓకే, దానిలో స్మాల్ సైజ్ వచ్చింది. సఫేర్స్ ఇదన్న, బట్ బ్యూటిఫుల్ గా ఉన్నాయి కలెక్షన్స్ మాత్రం. ఎల్లో సఫేర్, బ్లూ సఫేర్ ఆ తర సఫేర్స్ బరుతే. ఇది నవరత్న బరుతే. ఓకే, ఇది నైన్ కలర్స్ వస్తుంది. నైన్ కలర్స్ నవరత్న బరుతే. ఓకే, ఇది మేడం ఇది మల్టీ ప్రీషియస్ బీడ్స్. ఓకే, అంటే ఒకవేళ ఇంచెస్ పొడుగు కావాలన్నా కూడా పొడుగు చేస్తారు కదా. లెంత్ 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 చైన్ కావాలన్నా కూడా ఆర్డర్ కుట్టిన ఇన్నో లెంత్ ఆర్డర్ మీద వస్తుంది అన్నమాట. ఓకే, ఇది మ్యాక్సిమం ఎస్టి బేకో అష్ట ఇట్టిర్తేవి. ಅದರ ಮೇಲೆ ಎಕ್ಸ್ಟ್ರಾ ಬೇಕು ಅಂತಂದ್ರೆ ಅವರು ಕಸ್ಟಮೈಸ್ ಗೆ ಇಲ್ಲಿ ಬಂದು ಇಷ್ಟು ಲೆಂತ್ ಬೇಕು ಅಂತ ಮೆಜರ್ಮೆಂಟ್ ತೋರಿಸಿದ್ರೆ ಇದನ್ನ ನಾವು ಇದು ಮಾಡ್ತೀವಿ. ಓಕೆ, ಎಲ್ಲ ಕ್ಯಾರೆಟ್ ವೈಸ್ ಬರುತ್ತೆ. ನೆಕ್ಸ್ಟ್ ಇದು ಲೆಮನ್ ಟಾಪಾಸ್ ಅಂತೇಳಿ, ಟಾಪಾಸ್ ಅಂತೇಳಿ. ಓಕೆ, ಡಿಫ್ರೆಂಟ್ ಗಾ ಉಂದಿ ಇದು ಕೂಡ. ಮೊತ್ತಂ ಟ್ರಾನ್ಸ್ಪರೆಂಟ್ ಗಾ ಇಚ್ಚೇಸಾರು ಇದು. ಚಾಲಾ ಬಾಗುಂದಿ, ಇಂಗ್ಲಿಷ್ ಕಲರ್ ಇದು. ಸೇಮ್ ಇದೇ ಮಾದರಿ ವಚ್ಚಿಂದಿ, ಕಾಪತೇ ಕಲರ್ ಕೂಡ ಸಿಟ್ರಿನ್ ಇದೆ. ಇದು ಲೆಮನ್ ಟಾಪಾಸ್ ಇದೆ. ಎಸ್, ದಾನ್ಲೋನೇ ಇದು ಶೇಡ್ ಇಚ್ಚಿ, ಇದು ಒಂದು ಡಿಸೈನ್ ಒಂದು ಶೇಡ್ ಇದೆ. ಲೈಟ್ ಶೇಡ್ ವಚ್ಚಿಂದಿ ಇದು. ಬಾಗುಂದಿ, ಇದು ಸಿಟ್ರಿನ್. ಇದು ಮಲ್ಟಿ ಸಫೇರ್ಸ್ ಕಾಂಬಿನೇಷನ್ ಬೇರೆ ಕೊಟ್ಟಿದೀವಿ ಅಷ್ಟೇ. ಓಕೆ, వీటిని యాడ్ చేసి గోల్డ్ జ్యువెలరీ ఎలా చేస్తారని కూడా నేను చూపిస్తానండి. వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఫస్ట్ పోల్స్ అన్ని కూడా మనకు చూపిస్తా ఉన్నారు. ఇది వంద టాన్జనేట్ అంతేళి. ఓకే, టాన్జనేట్ అంతంద్రే ఇది బ్లూ సఫేర్ బరుతే. ఈ బ్లూ సఫేర్ గే ఇది బ్లూ సఫేర్ అన్నల, ఇది టాన్జనేట్ అంటారే. బ్లూ సఫేర్ కింద స్వల్ప ఎక్స్పెన్సివ్ టాన్జనేట్ ఇది. ಇದು ಟಾನ್ಸನೆಟ್ ಅಂತೇಳಿ ಡೈಮಂಡ್ ಜ್ಯುವೆಲರಿಗೆ, ಅನ್ಕಟ್ ವಿಕ್ಟೋರಿಯನ್ ಜ್ಯುವೆಲರ್ಸ್ ಗೆ ಎಲ್ಲದಕ್ಕೂ ಇದು ತುಂಬಾ ಬಾಡಿಗೆ ಕೊಡ್ತಾರನ್ನಮಾಟ. ಅನ್ನಿ ಕೂಡ ಪ್ಯೂರ್ ಲೋ ಉಚಾಸ್ತೇ ಅಂಡಿ, ಮೀ ಚೆಕ್ ಚೇಸ್ಕೊಂಡಿ. ಇದು ಗ್ರೀನ್ ಬೇರಿಯಲ್ ಅಂತ ಹೇಳಿ. పేర్లు అయితే కనుక నాకు నాలుగు తిరగట్లేదు, అందుకే నేను చెప్పలేకపోతున్నా. మేడం అయితే క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు చూడండి. ఇది గ్రీన్ బేరియల్ అంత హేళి. ఇది ఎమరాల్డ్ గే, ఎమరాల్డ్ తుంబా ఎక్స్పెన్సివ్ అంత హేళి ఇదన్న యూస్ మాడతారు ఎమరాల్డ్ గే బదలాగి. ఓకే, ఇది రష్యన్ బీడ్స్. రష్యన్ ఎమరాల్డ్ అంత హేళ్తారు, రష్యన్ బీడ్స్ అంతను హేళ్తారు. అంటే వీటన్నిటిలో కూడా కలర్స్ ఉంటాయి కదా మేడం? లైట్ డార్క్ ఎలా బరుతాయి. ఓకే, దీనిలో కలర్స్ కూడా ఉంటాయంట, మీరు షాప్ విజిట్ చేసినప్పుడు చెక్ చేసుకోండి. ఇది బ్లూ చాతం. బ్లూ చాతం ఇవో చిన్న సైజ్ నుంచి కొంచెం పెద్ద సైజ్ వచ్చింది ఇది. గ్రేడింగ్ సిస్టమ్. ఓకే ఓకే, ఇది బందు గార్నెట్. భలే ఉంది, మెరూన్ కలర్. అసలు కలర్ కాంబినేషన్ కూడా చూడండి ఎంత బాగా ఇచ్చేసారు. ఇది కొంచెం పెద్ద సైజ్ వచ్చిందంటుంది. సేమ్ ఇదే టైప్ కదా మేడం అది? ఇది తమ్మల్ షేప్. ఇది రూబీ ఇది ఉంది, ఇది రోజ్ ఇది ఉంది. ఓకే ఓకే, అంటే ఇప్పుడు వీటిలో ఇప్పుడు ఇంత లాట్ ఉంది కదా, లాట్ తీసుకున్నా లాట్ తీసుకుంటారు, లేదు ఇలా మాకు ఒక లైన్ లో కావాలన్నా కూడా ఇస్తారన్నమాట. త్రీ లైన్స్ కావాలా మినిమం, బట్టి ఒక లైన్ అయితే కంపల్సరీ తీసుకో. వన్ లైన్ అంతా కంపల్సరీ తగ్గబేకు. వన్ లైన్, టూ లైన్స్, త్రీ లైన్స్ యావ తర బేకాదరూ
ಕೇಳಿದ್ರು ಕೊಡ್ತೀವಿ. ಲೂಸ್ ಒಂದ್ ಕೊಡಿ, ಫೋರ್ ಕೊಡಿ, ಅದೆಲ್ಲ ಕೊಡ್ತೀವಿ. ಒನ್ ಪೀಸ್ ಐತೆ ಎವರನ್ ಮಾಡ, ಅದಕ್ಕೆ ಒಂದ್ಮಂದಿ ಅಡುತ್ತಾ ಉಂಟ್ರ ಕದ, ಜಸ್ಟ್ ಮನ್ ಗೋಲ್ಡ್ ಚೈನ್ ಲೋ ಜಸ್ಟ್ ಅಟೋಕ್ಲ ಒಕ್ಕೊಕ್ಕ ಪೀಸ್ ಇಟೋ ಪೀಸ್ ವೇಸ್ಕೊಂಡ್ರೆ ಮನ ಅಡುತ್ತಾರಂಟ. ಸೊ ಅಲ್ಲ ಎವರನ್ ಚೆಪ್ನರ್ ಫುಲ್ ಪೂರ್ತಿ ಚೈನ್ ಐತೆ ಕನಕ ಒಕ್ಕ ಸಿಂಗಲ್ ಲೈನ್ ತೀಸ್ಕೊಳ್ಳಂಡಿ. ಇದು ಪಂಪ್ಕಿನ್ ಬೀಡ್ಸ್, ಪಂಪ್ಕಿನ್ ಪಂಪ್ಕಿನ್ ಬೀಡ್ಸ್ ಇದೆ. ಇದು ಬಂದು ಗಾರ್ನೆಟ್, ಓಕೆ, ಇದು ತುಂಬಾ ಎಕ್ಸ್ಪೀರಿಯನ್ಸ್ ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ ಮತ್ತೆ. ಆರೆಂಜ್ ಗಾರ್ನೆಟ್ ಅನ್ನಿ ಬಾವನೇ. ಇದು ಬ್ಲೂ ಸಫೇರ್. ಈ ಐಟಮ್ ಇದೆ ಕಂಡು ಮನ ಚಾನಲ್ ಫಸ್ಟ್ ಟೈಮ್ ಅಂಡಿ ಈ ವಿಡಿಯೋ ಚೇಯಡಂ. ಸೊ ಚೂಸ್ಕೊಂಡು, ಇದು ಬ್ಲೂ ಸಫೇರೇನೆ. ಇದು ಕೊಂಚ ಲಾಂಗ್ ವಚ್ಚಿಂದಿ, 18 inches, 22 inches ಉಂಟು ಕದಂಡಿ, ಉಂಟಂದಿ. కస్టమైజ్ చేసి అంటే కొంతమంది ఏమంటే లాంగ్ కూడా అడుగుతూ ఉంటారు కదా, సో అందు గురించి అనమాట. సో నెక్స్ట్ ఐటమ్ చూసేద్దాం. ఓకే, వచ్చేసి మేడం ఇదంతా రోజ్ క్వార్ట్స్. రోజ్ క్వార్ట్స్ హెల్తారా? ఇది ఒన్నొందు ఒన్ షేప్ అనేది. ఓకే, డిఫరెంట్గా ఉంది. ఒకసారి జూమ్లో కూడా చూపిస్తాను మీకు, చూడండి. ఒక్కొక్కటి ఒక్కొక్క షేప్ ఉంది. ఇది సూపర్ ఉన్నాయి కదా, అన్ని కూడా లైట్ బేబీ కలర్, బేబీ పింక్ కాంబినేషన్ వచ్చింది. రోజ్ క్వార్ట్స్ తుమ్మా ఎందుకు ఎలాదకును ತುಂಬಾ ಒಳ್ಳೇದು ಅಂತ ಹೇಳಿ. ಚಾಲಾ ಬಾವನಿವೆ ಇವಿ. ಕ್ಯಾರೆಟ್ ವೈಸ್ ಸೇಲೇನೆ ಮೇಡಮ್? ಎಲ್ಲ ಕ್ಯಾರೆಟ್ ವೈಸ್. ಇದು ರೋಸ್ ಪಾಟ್ಸ್ ಏನೆ. ಓಕೆ, ಸೊ ಇವಿ ಎಲ್ಲಾ ಯೂಸ್ ಜಾಸ್ತಾರು ಏಂಟಿ ಅನ್ನೋದು ಕೂಡ ಮೀಕು ವಿಡಿಯೋ ಲಾಸ್ಟ್ ಲೋ ಚೂಪಿಸ್ತಾನೋ, ಎಂಡಿಂಗ್ ವರ್ಕು ಚೂಡಂಡಿ. ಇದು ಎಮಿಥಿಸ್ಟ್. ಎಮಿಥಿಸ್ಟ್ ಸ್ಮಾಲ್ ಸೈಜ್ ಅಲ್ಲಿ. ಸೈಜ್ ಚೂಸ್ಕೊಂಡು ಮೀಕು ಏಲ್ಮ ಪೆಟ್ಟಿ ಚೂಪಿಸ್ತಾ ಉನ್ನಾನೋ. ಓಕೆ, ಇದು ಎಮಿಥಿಸ್ಟ್ ಚಾತಮ್ಮ ಅಂತ ಹೇಳಿ. కొన్ని లూజ్ ఇచ్చేవి కూడా ఉన్నాయంటండి. ఆ లూజ్ ఇచ్చేవి కూడా నేను చెప్తాను, పర్టికులర్గా లూజ్ ఇస్తారండి అని చెప్పి. ఇవన్నీ కూడా చైన్స్ లాగానే తీసుకోవాలి. ఓకే, ఇది రూబీలు తోరుతుందా? అవుదవుదు, అదరలేనే ఇది. ఓకే, ఇది కూడా డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ ఒక అన్ని కూడా సేమ్ సేమ్ రాలేదండి, వేరే వేరే వచ్చేసినాయి. అంతా క్యారెట్ మెల్లనే ఊగుతాయి. ఈ కలర్ కూడా కాంబినేషన్ బాగుంది. ఇది జ్యువెలరీకి మాత్రం తుంబా చెనాగిరుతాయి. మధ్య మిడ్లల్లి స్మాల్ స్మాల్ పర్ల్ హాకిద్రె ఇన్నో హై లుక్ కూడా వచ్చాయి. అవన్నీ ఉన్నాయి, సాంపుల్స్ కూడా నేను చూపిస్తాను. అవి చూస్తే మాత్రం హోగ్బోదారు ఖచ్చితంగా తీసుకోవాలండి. 2 లైన్స్ ఖచ్చితంగా వెళ్ళి తీసుకోవాల్సి ఉంటుంది. ఈవెన్ చోకర్ లాగా చేసుకోవాలన్నా, ఒక చైన్ లాగా వేసుకోవాలన్నా కూడా 2 లైన్స్ కంపల్సరీగా మనకి నీడ్ ఉంటుంది. ఇది ఇంకా లైట్ లావెండర్ ఇదరనే. ఎమిథిస్ట్ ఇదేనే, బట్ తుమ్మా లైట్ ఇంగ్లీష్ కలర్ ఇదరలి బరుతది. ఓకే, ఇది యాక్చువల్ ఒక చైన్ ఉంది, చూపిస్తాను. అది భలే ఉంది, చోకర్ సెట్ లాగా పెట్టారు అది. ಇದೆಲ್ಲ ಹೂಪಾಲ್ ಇದು ಗಾರ್ನೆಟ್ ಬಿಡ್ಸ್. ಸ್ವಲ್ಪ ಟಂಬಲ್ ಶೇಪ್ ಅಲ್ಲಿ ಕೊಟ್ಟಿದೆ, ಕಟ್ಟಿಂಗ್ಸ್ ಇಲ್ಲ, ಶೇಪ್ ಸ್ವಲ್ಪ ಚೇಂಜ್ ಇದೆ. ಓಕೆ, ಇದು ಗಾರ್ನೆಟ್, ದಾರ ಕೊಂಚು ಡಾರ್ಕ್ ಒಂದು ಇದೆ, ಡಾರ್ಕ್ ಇದೆ. ಇದು ಒಂದು ಕಲರ್ ಇದೆ. ಓಕೆ, ಇವನ್ನೀ ಕೂಡ ಮನಕ್ಕೆ ಪೇಸ್ಟಲ್ ಕಲರ್ ಚಾರ್ಟ್ ಲೋ ವಚ್ಚೇಸ್ನೇ. ಈ ಕೊಂಚು ರೌಂಡ್ ಬಿಡ್ಸ್ ಲಾಗುನೇ ಕದಾ, ರೌಂಡ್ ಇದೆ. ಇದೆಲ್ಲ ನಾನು ಈಗೇನು ತೋರಿಸ್ತೀನಿ, ಇದೆಲ್ಲ ಹೋಪಾಲ್ಸ್ ಏನೆ. ಹೋಪಾಲ್ಸ್ ಅಂತಾರೆ, ಹೋಪಾಲ್ಸ್ ಕ್ಯಾಟ್ಸ್ ಐ ಇದರಲ್ಲಿ ಹೋಪಾಲ್ಸ್ ಅಂದ್ರೆ ನೇಮ್ ಮಾತ್ರ ಹೋಪಾಲ್ಸ್. ಅದು ಇದು ಬಂದು ಕಲರ್ ವೈಸ್ ಅದು ಚೇಂಜ್ ಆಗುತ್ತೆ. ಓಕೆ, ಸೊ ಎವರೈನಾ ಸರಿ ಕಾವಲನ್ಕೊಂಡವಳು ಇಕ್ಕಡಿಕೆ ವಸ್ತೇ. ಇವೇ ಕಾದಂಡಿ, ಇಂಕಾ ಚಾಲಾ ಡಿಸೈನ್ಸ್ ಉಂಟಾಯಿ, ಮೀರು ಚೂಸ್ಕೋವಚ್ಚು. ಒಕವೇಳ ಆನ್ಲೈನ್ ಕಾವಲನ್ಕೊಂಡವಳು ಮಾತ್ರಂ ಏಂಟಂಟೆ, ಈ ವಿಡಿಯೋ ನೇನು ಏನು ಚೂಪಿಸ್ತಾನೋ ಅವಿ ಸ್ಕ್ರೀನ್ ಶಾಟ್ ಅಂಡಿ. ಸ್ಕ್ರೀನ್ ಶಾಟ್ ತೀಸಿ ಪೆಡಿತ್ತೆ ಮೇಡಮ್ ಪ್ರೈಸ್ ಚೆಪ್ತಾರು, ಮೀಕು ಎನ್ನಿ ಲೈನ್ಸ್ ಕಾವಲನ್ನ ಮೀ ಕ್ವಾಂಟಿಟೀ ಕೂಡ ಮೆನ್ಷನ್ ಚೇಸ್ತೇ, ತಪ್ಪಕುಂಡ ಕೊರಿಯರ್ ಕೂಡ ಚೇಸ್ತಾರು. ಶಿಪ್ಪಿಂಗ್ ಕಾಸ್ಟ್ ಎಕ್ಸ್ಟ್ರಾ, ನೋ ಕ್ಯಾಶ್ ಆನ್ ಡೆಲಿವರಿ ಅಂಡಿ, ಕ್ಯಾಶ್ ಆನ್ ಡೆಲಿವರಿ ಆಪ್ಷನ್ ಉಂಡದು. ಮ್ಯಾಮ್ ಇದೇಮನ್ನ ಏಮಂಟಾರೆ, ಕೊರಿಯರ್ ಚೇಸೇಟಪ್ಪುಡು ಮೀರು కరెక్ట్గా అది పార్సల్ వెళ్తుందా లేదా అని కూడా మీరే చూస్తారా? పోయే వరకు మాదే బాధ్యత ఉంటుంది. ఓకే, అవరు హోగి తలపోవరకును నమ్మదే ఇది ఇరుత. ఓకే, మినిమం 10,000 ఇద్దరే మాత్రం కొరియర్ ఇదే, కొరియర్ అష్టే. ఇదేం బీడ్స్ అంటారు? ఇదే హోపాల్. హోపాల్ కానీ బాగున్నాయి వెరైటీ. ఇప్పుడు చూపెడతా ఉండేదంతా హోపాల్స్ ఉంది. ఇవి అంతే క్యారెట్ వైజ్ గానీ కౌంటింగ్ ఉంటుంది. సో చాలా క్వాంటిటీ ఉంటుంది కాబట్టి మీరు ఫాస్ట్ గా మీకు ఎంత క్వాంటిటీలో అంటే 2 లైన్స్ 3 లైన్స్ 4 లైన్స్ అంటే ఒక ఫ్యామిలీ కూడా తీసుకుంటారు కదండి. సో డిఫరెంట్ గా అలా కూడా మీరు ట్రై చేసుకోవచ్చు. అందులో డిజైన్స్ కూడా మనకి వేరే వేరే ఉన్నాయి, సైజెస్ వేరీ వస్తుంది, డిజైన్స్ వేరే వస్తుంది. ఇది చూడండి, ఇది హాఫ్ రౌండ్ మాదిరిగా వచ్చింది, రౌండ్ గా కూడా లేదు, డిఫరెంట్ గా ఉంది అది షేప్ కూడా, ఫ్లాట్గా వచ్చినట్టుగా ఉంది, బాగున్నాయి.
సో ప్రతిది యూనిక్ అయితే ఉంది. మీరు ఇక్కడికి వస్తే చూసుకోవచ్చు అండి, మీకు ఎలాంటి మ్యాచింగ్ అనుకుంటే అలాగే. ఇక్కడ ఇలా చూసేదానికి, ఇలా విడివిడిగా చూసేదానికి చాలా డిఫరెన్స్ ఉంది, చాలా డిఫరెన్స్ ఉంది. అండ్ ట్రాన్స్పరెంట్ గా కూడా కలర్ అది చాలా బాగా కనిపిస్తా ఉంది చూడండి. సేమ్ ఇది కూడా అది కదండి. ఓకే ఇది అవుతుంది. ఇది సిట్రిన్ మాదిరి కానీ, సిట్రిన్ అయితే ఓపెన్ లో సిట్రిన్ అంటే డబల్ షేడింగ్ వస్తుంది కదా. అవును, అందుకని ఓపెన్ దీంట్లో ఇచ్చింది. ఇవి కూడా డిఫరెంట్ గా ఉన్నాయి కదా, అన్ని ఒకటే టైప్ లాగా రాకుండా కొంచెం డార్క్ లైట్. మనం ఇవి తయారు చేసేవైతే కనుక మనకు కావాల్సినట్టుగా పెట్టుకుంటామండి. సో ప్యూర్లే కాబట్టి మనకి షేప్ అలా వస్తుంది అన్నమాట. ఇది బ్లాక్ లోనే మళ్ళీ గ్రే కొంచెం అలా మిక్స్ అయినట్టు వచ్చింది కదా, వైట్ క్యాట్ సై మాదిరిగా కొద్దిగా ఇదైతుంది. ఓకే ఇది ఒక కలర్ వస్తుంది. ఓకే ఇట్లా ఏవి లూజ్ లేదు, లూజ్ లేదు, లైన్ లైన్ గ్రామ్ లెక్క వస్తుంది. ఓకే ఇది గ్రామ్ లెక్క అండి. వచ్చేసి కంప్లీటెడ్ గా గ్రీన్ బీడ్స్ కలెక్షన్ అయితే చూపిస్తున్నారు మేడం అయితే. సో ఫస్ట్ డిజైన్ చూసేదాము. ఇది అలాగే వేర్ చేసేదానికి నిండా బాగుంటుందండి. ఓకే ఇది కూడా మనకి డిఫరెంట్ గా వచ్చింది చూడండి, పైనుంచి కింద వరకు కూడా షేప్స్ అనేది డిఫరెంట్ ఉంది, స్మాల్ నుంచి పెద్దది. ఓ ఇలా ఉందా, దండలాగా వేసేసుకోవచ్చు అండి, చాలా బాగుంది ఇది. ఇదిగోండి కంప్లీట్ లుక్ చూడండి ఎంత బాగుందో, వేసుకునే మాత్రం చాలా బాగుంటుంది. వా సూపర్. ఇది గ్రామ్ వైజ్ లెక్క కదండి, క్యారెట్ లెక్క. ఓకే నెక్స్ట్ డిజైన్ చూద్దాం. ఇది పంకిన్ మిక్స్ కదా, పంకిన్ లోనే లైట్ ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చేసేసింది. సో ఇది అంతేనండి, సెట్ సెట్ గా దండలాగా తీసుకుంటే బాగుంటుంది. కొంతమంది ఏంటంటే పూర్తిగా దండ ఇచ్చేస్తాం, మీ ఇష్టం అండి, పుల్ దండ వేసుకుంటామండి ఇలా లుక్ ప్లెయిన్ గా అనుకుంటే ఇలా తీసుకోవచ్చు, లేదు మనకి గోల్డ్ యాడ్ చేసుకోవడానికి కావాలంటే కనుక ఒక లైన్ అయితే కంపల్సరీ తీసుకోవాలన్నమాట. ఇది ఇంగ్లీష్ కలర్ అండి. వా సూపర్ ఉంది. లోపల కూడా చూడండి కొంచెం మనకి డిఫరెంట్ గా ఉంటుంది, ట్రాన్స్పరెంట్ లోనే మనకి చూడండి చాలా బాగుంది, వాటర్ బబుల్స్ లాగా ఉంది లోపలైతే. ఓకే దానిలో ఇంకొంచెం లైట్ అండ్ ఇది కూడా ఓవెల్ షేప్ లాగా ఇచ్చేసారు. ఓవెల్ షేప్ ఉంది. వా బ్యూటిఫుల్ అండి, లుక్ అయితే బాగుంది. ఒక దండలాగా చూపించండి దాన్ని ఒకసారి చూడండి, దండలాగా వేసుకుంటే కూడా చాలా బాగుంటుందండి. ఇది టూ లైన్స్ దండ, ఫోర్ లైన్స్ ఉంది, ఫోర్ లైన్స్. ఇది ఈచ్ వచ్చేసి ఫోర్ లైన్స్ అండి. ఇలాగా చూడండి ఎంత బాగుందో, ఇలా కూడా వేసుకోవచ్చు. నేను ఒకసారి ఒక సెలబ్రిటీ మన మంచి లక్ష్మి అక్క ఉంది కదా, ఆ ఫోటో చూపిస్తాను. ఇదిగోండి సేమ్ ఇదేనండి కదా, మీకు అర్థమవుతుంది కదా. సైడ్ కావాలి నేను ఫోటో కూడా యాడ్ చేస్తాను, ఒకసారి చూడండి. ఇలా ప్లెయిన్గా వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇంకో ఫోటో ఉంది, ఇది సేమ్ ఇవేనండి. ఇలాంటి బీడ్సే స్మాల్ సైజ్ కానీ, బిగ్ సైజ్ కానీ, మీడియం సైజ్ కానీ, మీరు ఎలా అయినా కూడా చాయిస్ అనేది మనం చూసుకొని కంప్లీట్గా ఒక చైన్ లాగా ఎలా వేసుకుంటానో కూడా వేసుకోవచ్చు. వాకేషన్స్కి అయితే కనుక లుక్ అనేది చాలా బాగా అనిపిస్తుంది అన్నమాట. ఇది మిక్స్ కలర్ అండి, మిక్స్ కలర్. ఇంగ్లీష్ కలర్ లోనే గ్రీన్ బ్లూ వైట్ మిక్స్ గా ఉంది, ఆ షేడ్ కూడా కనిపిస్తా ఉంది మనకి. ఓకే కైరేట్ పేర్లు మాత్రం డిఫరెంట్ గా ఉన్నాయండి. ఇది ఇంకొంచెం లైట్ వచ్చేసింది కలర్ అయితే, ఇది కూడా బాగుంది. ఇది టూ లైన్స్ లాగా ఇచ్చేసాడు, సింగిల్ సింగిల్ లైన్ ఉంది. ఓకే సింగిల్ లైన్ కావాల్సి ఇస్తాను. ఓకే కొంతమంది ఏమంటే లైన్ లైన్ గా తీసుకుంటారంటే కొంతమంది ఇదిగోండి ఇలా గుత్తలా ఉంటది కదా, అలా కూడా తీసేసుకుంటా ఉంటారు. ఇది ఇంకా బాగా ట్రాన్స్పరెంట్ గా ఉంది కదా, వా చాలా ట్రాన్స్పరెంట్ గా ఉంది, కనపడుతుంది బాగానే కనిపిస్తుంది. ఇలాగైతే సూపర్ ఉంది. ఏమన్నా చోకర్స్ లాగా తీసి వేయించుకుంటా కూడా మన చోకర్స్ ఎట్లా అని చేయించుకోవచ్చు. డిజైన్ డౌట్ ఉంటే ఇదే బీడ్స్ నాకు నచ్చింది, డిజైన్స్ ఇంత ఎస్టిమేట్ ఉంది నాది, 1 లక్ష ఉంది, 2 లక్షలకి బడ్జెట్ ఉంది అంటే వాళ్ళు బడ్జెట్ ఎంత చెప్తారో ఆ బడ్జెట్ సెట్ చేసే మాదిరిగా చెప్పిస్తాను. మీకు ఐడియా లేదండి డిజైన్ అంటే కనుక మేడమే కొన్ని డిజైన్స్ మీకు చూపిస్తారు, వాటిలో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. జస్ట్ అకేషన్ కానీ మాకు ఇలా కావాలంటే పర్టికులర్ గా డిజైన్ అనేది జస్ట్ మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తే మీకు ఎలా కావాలనేది కూడా మేడం కస్టమైజేషన్ చేస్తారండి. మన వాళ్ళకి ఐడియా ఉంటుంది బీడ్స్ ఇష్టమైతుంది. ఎస్ అలాగే బీడ్స్ వారికి ఇష్టం అదాగ వారు కస్టమైజ్ మాడదు యావ తర అంత వారికి ఐడియా ఇరోదిల్ల, అలాగే నేను ఐడియా కొడుతాను నన్గే. కండిపా అబ్బా మేడంకి లాంగ్వేజ్ ఏను ప్రాబ్లం ఇల్ల, ఎలా లాంగ్వేజ్ బరత్తే తమిళ బరల్లా, తమిళ బరల్ పర్వాగిల్ల మేడం, కన్నడ తెలుగు హిందీ ఇంగ్లీష్, సో ఈ 4 లాంగ్వేజ్ అవర్కి గొత్తు. సో యారవారు బేకాగితంతా కండిపా విజిట్ మాడి షాప్కి, ఇళ్ళందరూ ఆన్లైన్ పర్చేజ్ మాడి. సేమ్ ఇదే కదా మనం గ్రీన్ చూసింది. వీటిలో మీకు ఇంకా స్మాల్ సైజ్ కావాలంటే కూడా దొరుకుతుందండి. ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి, 1-1 డిజైన్ మీకు చూపించుకుంటూ వెళ్తున్నాను నేను అంతే. వావ్ ఇది కూడా బాగుంది,
చాలా బాగుంది కలెక్షన్స్. అసలుకి ఇది కొంచెం స్మాల్ నుంచి బాటీ షేప్ అది ఇందాక మనం చూసాం కదా చిన్న సైజులో ఆటలో కదా మేడం బాటీ సైజ్. మీకు కొన్ని తెలుస్తా ఉంది కదా షేప్ కూడా కరెక్ట్ గా మీరు చూడవచ్చు ఇలా బాటీ షేప్ వస్తుంది. ఎస్ బాగుంది. నెక్స్ట్ వచ్చేసి ఇందాక చూసాం కదా అండి సేమ్ ఆ టైప్ అండి ఇది పంకిన్ వస్తుంది. పంకిన్ లో వస్తుంది ఇది పంకిన్ లోనే స్మాల్ ఉంది కొంచెం బిగ్ సైజ్ కావాలన్న బిగ్ సైజ్ కూడా వస్తుంది. ఇది స్మాల్ సైజ్ చోకర్లకి అన్నిటికి చాలా యూజ్ చేస్తారు. చోకర్స్ అయితే పర్ఫెక్ట్ అండి అది ఇందాక మనం పెద్ద సైజ్ లో చూసాం కదా కొంచెం స్మాల్ సైజ్ కావాలని అనుకున్న వాళ్ళు ఇలా స్మాల్ సైజ్ చూపెట్టిండేవన్నీ క్యారెట్ లెక్కనే వస్తుంది. ఓకే నెక్స్ట్ వెరైటీకి వెళ్ళిపోతాం. సీజర్స్ ఇది లైన్ ప్రకారం సెట్ హాగే ఇరుతే. ఓకే ఇది 3000 రూపీస్ ఫుల్ సెట్. ఫుల్ సెట్ ఓకే. ఇదే గ్రామ్ వైజ్ ఇల్వా సెట్ వైజ్ గ్రామ్ వైజ్ ఇట్టే నేను కస్టమైజ్ మార్చి పెట్టిదిని సుమారు కేజీ తగ్గొని మార్చిరోద్రింద హాగే ఒక అప్రాక్సిమేట్ రేట్ ఇట్టిదిని అంటే. ఓకే ఇందులో కూడా కలర్స్ కలర్స్ ఉంది 3000 రూపీస్. ఎన్ని లైన్స్ వచ్చినాయి మేడం ఇది? 5 లైన్స్ ఇదే. ఓకే ఈ సైడ్ 1 సైడ్ 5 లైన్స్ అన్నమాట. ఇట్లా టోటల్ గా 10 లైన్స్ వస్తుంది జత తీసుకుంటే. ఓకే 5 లైన్స్ ఇదే. ఇది 3000 బరుతే 3000 ఇన్నుందు బందు ఇది 5 లైన్స్ బరుతే ఒంద ఓపెన్ మార్చు. ఓకే ఇది 5 లైన్స్ 12 ಇರುತ್ತೆ ಸಿಜೆಟ್ಸ್ ಯಾವತ್ತೂ ಕ್ರಿಸ್ಟಲ್ ಸಿಗುತ್ತಾ ಅಂತ ಕೇಳ್ತಾರೆ. ಕ್ರಿಸ್ಟಲ್ ನಮ್ಮ ಹತ್ರ ಸಿಗಲ್ಲ ಕ್ರಿಸ್ಟಲ್ ಬಿಡ್ಸ್ ಅಲ್ಲ ಇದು ಬಾರ ನೋಡಿದ್ರೆ ಗೊತ್ತಾಗುತ್ತೆ. ಅಂತ ಮೀ ದಗ್ಗರ ಇಪ್ಪುಡು ಇವೇ ಕಾಕುಂಡಾ ಇಪ್ಪುಡು ಪಗಡಾಲು ಮುತ್ಯಾಲು ಅಂತಂ ಗದಂಡಿ ಅವಿ ಕೂಡ ಉಂಟೆ ಕದಾ ಅನ್ನಿ ದೊರುತ್ತದಲ್ಲಿ ಪಗಡಾಲು ಮುತ್ಯಾಲು ಅನ್ನಿ ರಕಾಲ ಮುತ್ಯಾಲು చాలా వెరైటీస్ ఉంది. ఒరిజినల్ ముత్యాలే ఒరిజినల్ ముత్యాలు అవి కూడా దొరుకుతాయి అంట అండి. మీరు ఒకసారి వీళ్ళని అడగండి చూపించమంటే చూపిస్తారు ఇక్కడికి వచ్చినప్పుడు. ఓకే ఇది ఎంత పడుతుంది రేట్? ఇది 7000 పడుతుంది. 7000 కలర్స్ కూడా అన్నీ ఉంది. మీకు ఒకసారి కలర్స్ కావాలన్నా కూడా ఒకసారి చూపెడతారు. సో మీకు నచ్చిన కలర్ మ్యాచింగ్ తీసుకోవచ్చు మీరు. ఇవి కూడా చాలా మంది సెలబ్రిటీస్ అండి ఇప్పుడు సీరియల్ యాక్టర్స్ కానీ అండ్ కొంచెం మనకి పెద్ద పెద్ద సెలబ్రిటీస్లు ఉంటారు కదా ఎక్కువ ఇవి ప్రిపేర్ చేస్తారండి వాళ్ళు. కస్టమైజ్ చేసుకుంటే నిండా బాగుంటుంది. చాలా బాగుంటుందండి. శాంపుల్స్ ఇవి కావాలంటే కనుక డిజైన్స్ మీకు మాకు ఒకసారి చూస్తామండి. ఇవి తీసుకుంటే ఎలా వస్తుంది డిజైన్ మేము ఎలా చేయించుకోవాలని ఏమైనా ఐడియా లేదు అంటే ఫొటోస్ పెడతారు. అదే మీరు తీసుకున్న తర్వాతేనండి ముందైతే కాదు. అయితే ఇప్పుడు వీటిలో ఏమన్నా లూజ్ గా తీసుకోవాలి ఏమండి? లూజ్ గా ఇస్తానండి షాప్ కి వస్తే లూజ్ గా ఇస్తాను. 10000 లోనే మీరు ఎన్ని తీసుకోవచ్చు? ఇవైతే లూజ్ ఇస్తారంటండి చూసుకోండి. ఇది పగడాలండి. పగడాలు ఇవి ముత్యాలు పగడాలు ఇవి అంటారా? పగడాలు ఇది ఫ్యాన్సీ కలర్స్ ఉంటాయి కదా కలర్స్. ఇది లైట్ ఉంది లైట్ ఆరెంజ్. ఇది లెమన్ టాపర్స్ ఇది చేస్తుంది కదా దాంట్లో తంబల్ షేప్. ఇది తంబల్ షేప్ స్క్వేర్ లా వస్తుంది. ఇది అది డిఫరెంట్ షేప్స్ ఉంది. డిఫరెంట్ షేప్ ఉంది. ఇవేంటి మేడం ఇవేమంటారు? ఇది కార్వింగ్ చేసింది అండి జ్యువెలరీకి అంతా వాడేదానికి. అవును ఇలా 4-5 పీస్ పెట్టేసి మధ్యలో గోల్డ్లో ముత్యాలది ఏమైనా పెట్టేసి వీటిలో ఇలా కలర్స్ లాగా ఇలా పెట్టుకోవడమా పెట్టాలి కాంబినేషన్ కలర్ పెట్టేసి చేస్తే నిండా బాగా లుక్ వస్తుంది. ఓకే ట్రెండీగా ఉంటుంది. ఇవి కూడా పీస్ వైజ్ గా ఇస్తారు కదా? పీస్ వైజ్ గా ఇస్తాను. మళ్ళా గోల్డ్ లో చేపించాలా అంటే వర్క్ గోల్డ్ లో చేపించవచ్చు. నకాష్ వర్క్ అదంతా చేపించవచ్చు. సైడ్ పూర్తి వర్క్ వస్తుంది. వచ్చిన తర్వాత ఇది లుక్ కార్వింగ్ రోజ్ ది కార్వింగ్ వచ్చింది. ఓకే ఓల్స్ పెట్టిండాము దీనికి. ఇలా కావాల్సి ఉంటే థ్రెడ్ లను చేసుకోవచ్చు. ఇలా కావాలన్నా కూడా ఇప్పుడు ఇది ఉంది కదండి ఇవే తీసుకొని ఇందాక మనం చిన్న చిన్న పోలు ఇలాంటివి చూసాం కదా ఒక చోకర్ లాగా కూడా మనం కస్టమైజేషన్ చేయించుకోవచ్చు. డిజైన్ అనేది ఇంకా మన చాయిస్. మేడం అడిగినా కూడా మీకు డిజైన్స్ అనేది చేస్తే ఒక చోకర్ కి అయిపోతుంది. అవును మిడల్ లో వేరే పీసెస్ చేస్తే 5 పీసెస్ కూడా అయిపోతుంది. ఇది కూడా సేమ్ టైపే కదా? ఇది రోజ్ కార్వింగ్. ఇది చాలా డీప్ కార్వింగ్ వచ్చింది. ఇది రెండు కలర్ లో వస్తుంది. ఓకే లైట్ ఒకటి డార్క్ ఒకటి. లైట్ ఒకటి డార్క్ ఒకటి వస్తుంది. ఇంకా వేరే కలర్స్ ఉంటే ఓన్లీ 2 కలర్స్ అండి? ఓన్లీ 2 కలర్స్ అండి. ఇది ఓకే ఈ 2 కలర్స్ తో ఇది చేసేది ఎలాగంటే ఈ 2 పీస్ ప్లస్ 3 పీస్ ఇలా పెట్టేసి కుందంది వస్తుంది. కుందన్ బీడ్స్ వేసిండేది వస్తుంది. అది పెట్టేసి దీని కాంబినేషన్ గా ఇది కూడా వేసుకోవచ్చు. ఇది కూడా వేసుకోవచ్చు. అంటే ఇటు 2 లైన్స్ లాగా 2 లైన్స్ లాగా లేదంటే సింగిల్ లైన్ లాగా ఇలా కూడా వేసుకోవచ్చు అన్నమాట. మళ్ళీ గోల్డ్ కూడా చేపించుకోవచ్చు.
కావాలంటే గోల్డ్ లాగా పెట్టుకుని చేయొచ్చు, లేదంటే ఇలా బీడ్స్ కూడా వాడుకోవాలంటే బీడ్స్ బ్రెడ్ పెట్టేసి ఇక్కడ మనం ముత్యాలు కూడా వేసుకోవచ్చు. ఎస్ ఎస్ కదా, మంచి డిజైన్ అయితే క్రియేట్ అవుతుంది ఆఫ్టర్ ఫైనల్ మనం కస్టమైజేషన్ చేసిన తర్వాత. ఏం తీసుకుంటారో ఆ బడ్జెట్ తక్క మాదిరిగా నేను చెప్తాను. ఓకే, సేమ్ ఆ బడ్జెట్ తక్కగా నేను సెట్ మాడుకుంటాను. ఓకే, ఫస్ట్ అవర్ సెలెక్షన్ మాడుకోబేకు, ఫస్ట్ డిజైన్ తోర్సల్ల అవర్ సెలెక్షన్ మాడుకున్న మేలు ఇలాంటి టైం వేస్ట్ మాడతారు కదా కస్టమర్ కు. అవును, కొంచెం వాళ్ళకి కూడా టైం వేస్ట్ అవ్వకూడదు కదండి, మీరు టైం వేస్ట్ అవ్వకుండా మీ డిజైన్స్ అనేది మీరు క్రియేట్ చేసుకుని అప్పుడు సెలెక్షన్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా డిఫరెంట్ గా ఉన్నాయి చెప్పండి మేడం. అమెతిస్ట్ షేప్లెస్ వచ్చింది కదా, షేప్లెస్ ఎలాగ వచ్చిందో అలాగే కటింగ్ వచ్చింది, షేప్ అంతా ఏం చేయలేదు. అమెతిస్ట్ లో ఇదిలో డిఫరెంట్ ట్రెండీగా ఉంటుంది. ఓకే, నేను వీడియో లాస్ట్ లో కొన్ని ఫొటోస్ యాడ్ చేస్తానండి, కొంతమంది సెలబ్రిటీలు వేసుకున్న డిజైన్స్ ఏమో సాంపుల్ ఒకసారి అవి కూడా చూడండి మీరు. సేమ్ అందులో ఇవి రౌండ్ వచ్చేసింది. ఓకే, ఇవి పీస్ వైజ్ గా తీసుకోవచ్చు కదా, పీస్ వైజ్ గా తీసుకోవచ్చు. ఇవేంటండి కొంచెం డిఫరెంట్ గా పెట్టున్నారు ఇవి, ఇవి చెప్పండి. ఇవన్నీ ఇది వచ్చి మరగద పచ్చ అంతే కన్నడలు హెల్తారే. ఓకే, పచ్చలు అని తెలుగులో చెప్తారు, పచ్చలు ఏదేదో పేరు ఉన్నాయండి గుర్తురాట్లేదు అవి. ఇదన్నీ అంతా కస్టమైజ్ చేసేదానికి, ఇప్పుడు కమ్మలు చేపించుకునేదానికి. ఓ, షేప్స్ కూడా అన్ని డిఫరెంట్, షేప్స్ అన్ని షేప్స్ పోలిస్తారు కదా దీనికి. ఓలు ఏమో, ఇది ఏం చేస్తామంటే కార్వింగ్ ఉంటుంది కదా, ఇదంతా చేసేది లుక్ వచ్చేదానికి గోల్డ్ లో ఫినిషింగ్ ఇస్తాము, ఇచ్చి పెండెంట్ చేస్తాము, హుక్కులు వేసేసి తర్వాత లైన్స్ అన్నమాట. సో అప్పుడు ఇంకా లుక్ అనేది చాలా బాగా, మన కుందన్ నకాష్ వర్క్ చేపిస్తారు కదా గోల్డ్ లో, దానికి మిడల్ లో వేసేదానికంతా యూజ్ అవుతుంది. మరగద పచ్చే అంటే హెల్తారు, పన్నా అంత హెల్తారు, ఎమరాల్డ్ గా ఎదుకే హాకుతారు. ఇవి అవేనండి, ఇది వేరే అండి, బాగుంది. ఇది డిఫరెంట్ కాన్సెప్ట్ ఇది. ఇది హెల్త్ వైజ్ రేకి వైజ్ అంతా ఇది చాలా ఇచ్చేస్తారు, యూజ్ చేస్తారు. ఈ 2-2 పీసెస్ ఉంది కమ్మలు చేసుకునే దానికి, డాలర్ పెండెంట్, డాలర్ పెండెంట్ లాగా చేసుకునే దానికి, బ్రేస్లెట్ కూడా కొంతమంది వాడతారు, వాడతారు, లేదంటే చోకర్ లాగా ఇది కూడా చిన్న స్మాల్ చైన్ లాగా కూడా మనం వేసుకోవచ్చు. మళ్ళీ ఇది ఎంత ఉంది, ఇదంతా అన్ని రకాలు అంత షేప్ లో వేరే వేరే షేప్స్, వేరే వేరే కార్వింగ్స్ అన్ని వేరే వేరే ఉంది. ఇది అంతా తీసి చూపెట్టేదానికి కాదు కదా. యాక్చువల్ గా ఇవి జస్ట్ శాంపుల్ అండి, మీరు స్టోర్ విజిట్ చేస్తే మేడం దగ్గర ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయి, మీరు చూసుకొని మీది ఎలాంటి డిజైన్స్ కావాలో మీ దగ్గర ఐడియా ఉన్నదాన్ని బట్టి, ఐడియా లేకపోతే మేడంని అడిగి దానికి తగ్గట్టుగా మీరు డిజైన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇవైతే ఇవేమంటారండి, ఇది ఫ్యాన్సీ బీడ్స్ అండి, ఇవి ఫ్యాన్సీగా వేసుకునే దానికి, చోకర్ మాదిరిగా అలాగే వేసుకునే దానికి షేప్స్ ఉంటాయి కదా, ఇట్లో ఆర్ట్ షేప్ ఉంది. ఇది బ్లాక్ కలర్స్, బ్లాక్ ఉంది, బ్లాక్ మాత్రం వచ్చింది, బ్లాక్ మాత్రం. ఇది హార్ట్ షేప్ ఇచ్చేసాడు, బాగుంటుందండి చైన్ లాగా వేసుకుంటే. ఇది ఎమరాల్డ్, ఇది ఎమరాల్డ్. ఓకే, అన్ని రకాల ఇదంతా ఫ్యాన్సీగా యూజ్ చేసేదండి. ఇవన్నీ లైన్ వేస్ గానే వస్తుంది, 3000-2000 లైన్ వచ్చేసి కాస్ట్ వచ్చేస్తుంది. డిఫరెంట్ ప్రైస్ అండి అంతే. ఇవి కూడా కలర్స్ బాగా ఇచ్చేసారు. ఓకే, కస్టమైజ్ చేసినప్పుడే అది బాగా లుక్ తెలుస్తుంది, అప్పుడే అవుట్పుట్ తెలుస్తుంది. అంటే కొంతమంది ఆల్మోస్ట్ వీడియో చూసి అందరికి ఐడియా ఉంది, ఎందుకు గుర్తాగతే కెలవరికి మాత్రం గుర్తిల్ల, అందువరకే నన్ను అడ్వైజ్ మాడబోదు ఎంత ఉంది. ఇది భలే ఉంది, మొత్తం సిలిండర్ షేప్ లాగా, సిలిండర్ షేప్ ఇదే, డ్రమ్ షేప్ ఇదే, డ్రమ్ షేప్, వవెల్ షేప్ అండ్ ఇది చూడండి భలే ఉన్నాయండి. తెలుగు నోడ్తా ఇద్దరు, అది కావాలి కన్నడ తెలుగు వేరుడు మిక్స్ మాడి మాట్లాడతా ఇద్దరు. చిన్నగిదే మేడం, ఇదో సిట్రిన్ ఒరిజినల్. ఈగ హెల్త్ వైజ్ హాకుంటారె, ఫైనాన్షియల్ వైజ్ హాకుంటారె, అదకి ఎల్లదకుని ఇదనే హాకొల్బోదు. ఓకే, బ్రేస్లెట్ మాడి హాకుంటారల్ల ఎల్లరికి ఆ తరను ఇది యూజ్ ఆగతే, యూజ్ ఆగతే ఇదెల్ల బీడ్స్ ను అదే తర బరుతే. అడిగేం లేదు, ఇలా చూపించేస్తారన్నమాట. మొత్తం కూడా మనకి ముత్యాలండి, ఒరిజినల్ ముత్యాలు. ఇవి గ్రామ్ లెక్క లేకపోతే లూజ్ లెక్క ఎలాగండి? గ్రామ్ లెక్క అండి, మొత్తం గ్రామ్ లెక్క తీసుకోవచ్చు. ఓకే, మినిమం ఎన్ని గ్రాములు తీసుకోవచ్చు ఈ వెరైటీ అయితే?
10,000 రూపీస్ వర్త్. ఆన్లైన్ వరకు పోలా అంటే మినిమం 10,000 ఉంటుంది. ఓకే, ఇప్పుడు వస్తే ఒక్కొక్క లైన్ కూడా తీసుకో. ఒక్కొక్క లైన్ కూడా, ఇది కూడా అంతే, ఒక్కొక్క లైన్ లో గ్రామ్ వైజ్ ఉంటుంది అనమాట. ఇది మొత్తం కూడా మనకి ఫుల్ రౌండ్ షేప్ అండి. మీకు ఒకసారి క్లియర్ గా జూమ్ లో కూడా చూపిస్తాను, చూడండి ఎంత బాగున్నాయి తెలుసు. అసలుకి అన్ని షేప్ లు ఉంది. ఓ, దీనిలో కూడా షేప్లు ఉన్నాయి కదా. ఇది రౌండ్ షేప్ వస్తుంది, ఇది బాటి షేప్ వస్తుంది. బాటి షేప్, ఆ కలర్ కూడా డిఫరెంట్ కలర్స్ ఇచ్చారు, 3 షేడ్స్ ఇచ్చి మాల చేస్తే ఇలాగ వస్తుంది. ఓకే, ఇలా వేసుకుంటే మాత్రం చాలా చాలా బాగుంటుంది. రెడీ చేపిచ్చి అలాగే పెట్టిండి అని. ఇది సింగిల్ గా వేసేసుకోవచ్చు తీసుకున్న వాళ్ళకి, సిల్వర్ హుక్ వేసి పెట్టిండి. భలే ఉందండి, సూపర్ ఉంది. ఇది చాలా చాలా క్యూట్ గా ఉంది. అండ్ షేప్స్ కూడా మనకి భలే డిఫరెంట్ ఇచ్చేసాడండి. ఇవి సూపర్, చాలా బాగున్నాయి. ఇవైతే ఇది రైస్ పర్ల్స్, రైస్ పోల్స్ అంటారా, రైస్ పర్ల్స్. జూమ్ లో చూసేద్దాం ఒకసారి ఇవి కూడా. చూడండి ఎంత క్యూట్ క్యూట్ గా ఉన్నాయో వెరైటీగా. ఇది రౌండ్ పర్ల్స్. ఓకే, ఇది హాఫ్ రౌండ్ మిక్స్ ఎలా ఇదే. ఇది షేప్లెస్. షేప్లెస్ అంటే కొన్ని మనకి ఇలా వస్తాయండి, కరెక్ట్ గా రౌండ్ రావన్నమాట. దాన్ని కూడా మనకి క్రియేటివిటీగా కస్టమైజేషన్ చేయించుకుంటే చాలా బాగుంటుంది. ఇంకోటి ఏంటి తెలుసా అండి, ఈ వీటిల్లో ఏ సైజ్ అయినా ఒక బ్రైడల్ అంటే పెళ్ళికూతురు ఉంటుంది కదండి, చక్కగా మనం డిజైన్ ఒక చోకర్ చెట్ లాంటిది కానీ మీడియం సైజు నెక్లెస్ వేసుకొని ఇవి కొంచెం అంటే కింద వరకు వస్తాయి కదండి, మనకి కింద వరకు వేసుకుంటాయి కదా, కొంచెం స్టమక్ చెస్ట్ కిందకు వచ్చేలాగా, కింద 3x4 లాగా, అలా ఒక 6 లైన్స్ 7 లైన్స్ అంటే ఒక కౌంట్ వైజ్ గా ఉంటుంది కదండి. అలా మీరు లైన్స్ కూడా వేసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది, సూపర్ ఉండిద్ది అండి. అది స్టెప్ బై స్టెప్ 3 లైన్స్ మాట్కుంటే తుమ్మా చెన్నగానే నిజంగా అండి. మళ్ళీ ఇది పర్ల్స్ అనే గ్రే కాంబినేషన్. ఓ, ఇది కూడా ప్యూరే వస్తుంది కదండి, అన్ని ప్యూరే కాకపోతే కలర్ కూడా వచ్చేసింది చక్కగా గ్రే కలర్ లో మనకి. ఇది కొంచెం లైట్ పీచ్ కలర్ అనమాట, పీచ్ లోని మళ్ళీ ఇది చూడండి మెటలిక్ కలర్ అంటారు చూడండి, ఆ కలర్ వచ్చింది. కొంచెం కలర్ కావాలంటే కలర్ చాయిస్ లేదు, ఓన్లీ మనం ఇలా వైట్ లో కావాలంటే వైట్ ముత్యాలు. ఇది ఒక షేప్ అన్నమాట. సైజ్ ఇది కూడా సైజ్ కూడా ఉంది ఇట్లోనే. గ్రామ్ లెక్కనే బరతే. ఓకే, ఇవి ఏంటి మేడం? ఇది హౌళ సైజెస్ ఉంటాయి కదా. ఇదే శాంబల్ తోసదు కష్టం, సైజెస్ ఇదే. ఇది కలర్ ఒకటే వస్తుంది కదండి, లైట్ డార్క్ అష్టే బరతే, లైట్ డార్క్ అంతే, కొంచెం ఆరెంజ్ షేడ్ కూడా వస్తుంది అనమాట. ఇది జైడ్, ఇవి కూడా అంతే కదా, వాటి నెక్లెస్ లా కూడా యూజ్ చేసుకోవచ్చు. ప్యాటర్న్స్ అవర్గా తగుండ్రే యావ తర హాకోబోదు అంత హెల్తీని గొత్తిరోదు, ఎల్లరికి గొత్తిరుతె, కొంచెం స్వల్ప జనం గొత్తిరోదు. స్మాల్ నుంచి బిగ్ సైజ్ వచ్చేసింది, స్మాల్ బిగ్ ఎల్లా సైజు ఇదే. చిన్న షాంపల్ తోసోదికి ఇంకా 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 ఉన్నాయండి. జస్ట్ వీటిలో మనం ఒక 10% చూస్తా ఉన్నాము, 90% మీరు షాప్ కి వస్తే మీకు వెరైటీస్ దొరుకుతాయి. వీటిలో ఏమంటారండి? ఇది ముత్తు దిన్నం తోసి పెడతాను. ఇది బంధు క్యారెట్ వైజ్ బరుతాయి. ఎందుకంటే దానికి దీనికి ఇది స్మాల్ సైజ్ ముత్తు, ఈ ముత్తు బరోదు రేట్ జాస్తి ఇరుతాయి. ఓకే, అందుకే క్యారెట్ వైజ్ మనకి ఇది క్యాల్కులేట్ చేసి మనకి ఇస్తారు. గ్రామ్ లెక్క బరుతాయి చూడండి, ఎంత ఇది క్యారెట్ లెక్క, ఇంత చిన్నది వస్తుంది అనమాట. ఇది మనకి మొత్తం ఈ సైజ్ చూపెట్టింది కదా, ఇదంతా గ్రామ్ లెక్క వస్తుంది. గ్రామ్ లెక్క ఇది ఒక్కటే క్యారెట్ వైజ్, క్యారెట్ వైజ్ వస్తుంది. ఓకే, సన్న ముత్యాలు. నెక్స్ట్ ఇది ఏమంటారండి? ఇది ఫ్యాన్సీ బీడ్స్ అండి. ఇవి ఇదంతా లైన్ వైజ్ తీసుకుని కస్టమైజ్ చేస్తే బాగుంటుంది. ఏదైనా అంతే లుక్ అనేది ఆఫ్టర్ ఫైనల్ అయినాక. ఇప్పుడు రూబీనే ఈ సైజ్ తీసుకునే కయ్యేదే. అవును, సో ఈ సైజ్ లో కావాలంటే తీసుకోవచ్చు అనమాట. ఓకే, ఇవరకు అన్ని బీడ్స్ చూసాం కదా, ఇదిగోండి ఫైనల్ గా మనకి డిజైన్ చేసుకుంటే ఎలా వస్తుంది అని చెప్పేసి. ఇవి కూడా జస్ట్ కొన్ని మోడల్ చూపిస్తున్నారు, ఇంకా మోడల్స్ అయితే మేడం దగ్గర రెడీ పీస్ మీకు ఇది రెడీ ఉంది కావాలన్నా కూడా ఇచ్చేస్తారనమాట. సో మీరైతే ఒక్కసారి చూడండి మనకు చూపించిన బీడ్స్ అన్ని కూడా. ఇది డిఫరెంట్ గా ఉంది కదా మేడం, ఇదేం బీడ్ అంటారు? ఇది మామూలు స్టోన్ తరనే పడతాయి, పెయింటింగ్ పెయింటింగ్ కార్వింగ్. ఇలా కూడా మీరు చేస్తారా? మీనాకారి వర్క్ మరిదెల్లా 916 ఆన్ మార్క్ ఇదే. ఓ, ఇది గోల్డ్ జ్యువెలరీ. గోల్డ్ జ్యువెలరీ నిమ్మ గోల్డ్ జ్యువెలరీ సిగతనే మేడం? సిగతే, గోల్డ్ సిల్వర్ ఎల్లా సిగతే, ఎల్లా ఐటమ్ సిగతే. ఓకే, అందుకని మొత్తం కూడా ప్యూర్ లో ఉన్న బీడ్స్ ఏ యూజ్ చేస్తా ఉన్నారండి మేడం. సో ఇలాంటి మీకు కావాలండి కస్టమైజేషన్ అంటే కూడా చక్కగా చేసి పెడతారు, లేదు మాకు ఇది రెడీ పీస్ ఉంది అండి మేము తీసుకుంటామంటే కన్నా ఎగ్జాక్ట్లీ పీస్ కాస్ట్ ఎంత పడుతుంది గ్రామ్ వైజ్ అన్ని చెక్ చేసి మీకు ఇస్తారనమాట. సో కొన్ని డిజైన్స్ అయితే మీరు చూడొచ్చు, ఇలా చోకర్ సెట్స్ లాగైనా కూడా మనం చేసుకోవచ్చు అండి. చూడండి ఎంత బాగుంది తెలుసు, అసలు కంపల్సరీ అండి, జిఎస్టీ ఉంటుంది, జిఎస్టీ కంపల్సరీ ఇరుతే బిల్లే కొడుతుంది. ఓకే,
ಮತ್ತೆ ಇನ್ನೊಂದು ಕಸ್ಟಮೈಸ್ ಅವ್ರಿಗೆ ಗೋಲ್ಡ್ ಅದನ್ನು ಬೇಕು ಅಂದ್ರೆ ಮಾಡ್ಕೊಡ್ತೀವಿ ಬಿಡ್ಸ್ ಅಲ್ಲಿ. ಓಕೆ ಓಕೆ. ವಾವಿಂದ ಮನ ಚೂಸಂಗ್ ಅದಂಡಿ, ಸೇಮ್ ಅವೇನಂಡಿ, ಎಂತ ಕ್ಯೂಟ್ ಉಂದ ತಿಳ್ಸಕ್ಕೆ. ಡಿಸೈನ್ ಮಾತ್ರ ಅದ್ರಪ್ಪ ಮೇಡಮ್, ಮೊತ್ತಂ ಮೀವೇನಿವಿ ಡಿಸೈನ್ಸ್ ಅನ್ನಿ ಮೀರೇ ಚೇಸ್ತಾರಾ? ಹೌದು, ಡಿಸೈನ್ಸ್ ಎಲ್ಲ ಕೊಟ್ಟು ಮಾಡಿಸ್ತೀವಿ. ಎಲ್ಲ ಗೋಲ್ಡ್ ಅನ್ನಮಾಟ. ಸೊ మీకు ఇట్లోనే ఏమన్నా ఈ బీడ్స్ కావాలంటే కూడా మీరు డిజైన్ చేస్తారు, లైక్ గుండు బీడ్స్ లాగా, ఫ్లవర్ టైప్, లోటస్ ఫ్లవర్, నక్షి వర్క్, ఎలా నక్షి వర్క్ ఎలా నిమ్మదే, ఏ టు జెడ్ గోల్డ్ అలా ఏం వర్క్ పడితే ఎలా వర్క్ పడుతుంది. బ్లాక్ బీడ్స్ ఏమన్నా చేస్తారు కదండి, బ్లాక్ బీడ్స్ కూడా మధ్యలో యాడ్ చేసి చేయమన్నా. ఓకే, వా ఇది చూడండి, ఇందులో కలర్స్ కావాలంటే కూడా 570 కిలో 3 grams సూపర్ ఉన్నాయండి. కిలో 2 grams కెళ్ళగడే ఇరదు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఇదో టైప్ డిజైన్, ఇది కూడా మీదే అండి డిజైన్, డైమండ్ వర్క్ అనేది మాట్లాడదు. ఇది భలే ఉంది కదా, ఇది ఇయర్ రింగ్స్. ఓకే, ఇవి డైమండ్స్ యూజ్ చేశారా? డైమండ్స్ ఇల్ల, డైమండ్ తర నిమ్గె రిఫ్లెక్ట్ కొడుతది. సూపర్ ఉంది ఐడియా, కూడా అదిరిపోయింది. ఇందులో కలర్స్ కావాలంటే కలర్స్ కూడా ఉంటుంది, మొత్తం ముత్యాలతో ముత్తుగా. చూడండి, ఇలా కంప్లీట్ గా మీరు ఈ టైప్ డిజైన్ కావాలన్నా ఇలా వేసుకోవచ్చు, లేదు కంప్లీట్ గా మనకు చైన్ లాగా కావాలన్నా కూడా అన్నమాట, మన చాయిస్ అండి. ఇది బిలో 9 grams గోల్డ్, 9 grams. సో 9 grams లో కంప్లీట్ సెట్ వస్తుంది. పర్ల్ రేట్ సపరేట్ ఉంటుంది, గోల్డ్ రేట్ సపరేట్ ఉంటుంది. లేదు మొత్తం క్యాలిక్యులేట్ చేసి మాకు ఇది నచ్చిందండి ఈ డిజైన్ ఈ చైన్ తీసుకుంటామంటే మీకు ఇది ఇది గోల్డ్ సపరేట్గా క్యాలిక్యులేట్ చేస్తారు, పర్ల్ కూడా సపరేట్గా క్యాలిక్యులేట్ చేసి ఎగ్జాక్ట్లీ ప్రైస్ అనేది మీకు అంతా కూడా బిల్ ఇచ్చేస్తారనమాట, విత్ మనకి జిఎస్టీ కూడా ఎక్స్ట్రా ఉంటుంది అనమాట. హాల్ మార్క్ కంపల్సరీ ఉందండి, అది యాడ్ చేసి మీకు చెప్తారండి అన్ని కూడా. ఓకే.